కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. సూర్యాపేట జిల్లా తొంగుతర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించిన ప్రగతి నివేదిక సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. గాదర్ కిషోర్ను 40,000 మెజార్టీతో హ్యాట్రిక్ కొట్టించాలని నియోజకవర్గ ప్రజలకు సూచించారు. తొంగుతర్తి నియోజకవర్గంలో 6,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుందన్నారు. కాళేశ్వరం జలాలతో సూర్యాపేట జిల్లా సస్యశ్యామలమైందని కేటీఆర్ తెలిపారు. నల్గొండ జిల్లా ధాన్యం పండించడంలో తెలంగాణలోనే నెంబర్ 1గా ఉందన్నారు. నెర్రెలు మారేటట్టు చేసినాడు, ఇలా వాడే వచ్చి ఇది ఇట్లెందుకుంది అది గట్లెందుకుంది అంటే మరి 50 ఏళ్ళు నువ్వేం బీకినవు? 50 ఏళ్ళు గుడ్డి గుర్రాల పళ్ళు దొమ్మినావు. నీకు 10 సార్లు అధికారం ఇస్తే ఏమీ చేయని చాతగాని దద్దమ్మ కాంగ్రెస్, ఏమీ చేయని చాతగాని దద్దమ్మ బీజేపీ మళ్ళా ముంగటికొచ్చి ఇట్లెందుకుంటది అట్లెందుకుంటది అని రాగాలు తీస్తే వాటికి లొంగిపోదామా? ఆలోచించండి. 9 ఏళ్ళుగా తెలంగాణ ఇవాళ భారతదేశానికి దిక్సూచన. వ్యవసాయంలో పంటల దిగుబడిలో భారతదేశం మొత్తానికే తెలంగాణ ధాన్యాగారంగా మారింది. మొత్తం ఇలా వరి ధాన్యం ఉత్పత్తిలో బియ్యం మండి చుట్టులో పంజాబ్ ను తలదన్ని 28వ స్థానంలో ఉన్న తెలంగాణ నంబర్ 1 స్థానానికి వచ్చిన మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. అయితే తెలంగాణ భారతదేశానికి ధాన్యాగారం అయితే ఇవాళ నల్లగొండ జిల్లా తెలంగాణకు ధాన్యాగారం అయిందనే మాట నేను విజ్ఞప్తిస్తా ఉన్నా. ఇది మనందరికి గర్వకారణం. నల్గొండ జిల్లాలో 57 ఏళ్ళల్లో 50 ఏళ్ళు రాజ్యం ఏలింది వాళ్ళు కాదా? నెహ్రూ నుంచి మొదలు పెడితే సోనియా గాంధీ దాకా వాళ్ళదే కదా 50 ఏళ్ళు అధికారం. ఇలా 50 ఏళ్ళు మనం సతాయించినోడు, 50 ఏళ్ళు కరెంట్ ఇయ్యనోడు, 50 ఏళ్ళు తాగునీరు ఇయ్యకుండా నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ జిల్లాగా మార్చినోడు, 50 ఏళ్ళు మన పొలాలకు నీళ్లు ఇయ్యనోడు, 50 ఏళ్ళు ఇక్కడ నెత్తురు గారేటట్టు చేసినోడు, మన నేలలు నెర్రెలు వారేటట్టు చేసినాడు. ఇలా వాడే వచ్చి ఇది ఇట్లెందుకుంది అది గట్లెందుకుంది అంటే మరి 50